హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ తెలుగు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ టీవీఎస్ పోర్ట్ అయితే ఉంది ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇయర్లో తయారు చేసిన టీవీఎస్ స్పోర్ట్ అని చెప్పుకోవచ్చు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అనమాట దీనికి సంబంధించిన ప్రైజెంట్ స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాము అలాగే ఈ వెహికల్ నేను రైడ్ చేస్తాను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో కూడా చెప్తాను అనమాట ఎందుకంటే టీవీఎస్లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికల్ అలాగే తక్కువ ప్రైజ్లో దొరికే వెహికల్ ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు సో ఈ వెహికల్ కొనుక్కోవాలి అని అనుకుంటే మాత్రం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టీవీఎస్ పోర్ట్ గ్రే కలర్ అనమాట చూస్తానికి చాలా బాగుంది ఇది మనకి ఇంకొక కలర్లో కూడా లభిస్తూ ఉంది అనమాట ప్లెయిన్ బ్లాక్లో మీకు స్టిక్కరింగ్ కూడా ఏమీ లేదు ఇక్కడ చూడొచ్చు ట్యాంక్ దగ్గర కూడా మీకు ప్లెయిన్గా అయితే ఇచ్చారనమాట సో చూస్తానికి చాలా సింపుల్గా అయితే ఉంది చాలా తక్కువ బరువు అయితే ఉండిద్ది కొద్దిగా చిన్నగా అయితే అనమాట సో ఎవరైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు ప్రజెంట్ మనకి పెట్రోల్ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మనకి మంచి మైలేజ్ అయితే ఇస్తుంది మైలేజ్ ఏంటి స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మొత్తం మాట్లాడుకుందాము ఫస్ట్ ఇంజిన్ విషయానికి వస్తే ఇది టూ వ్యాల్స్తో లభించే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అనమాట సో మీకు ఇది వన్ టెన్ సిసి ఇంజిన్ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా తక్కువ అయితే ఉండిద్ది గేర్ రాడ్ అయితే ఇలా ఉండిద్ది అనమాట ఫోర్ గేర్స్ అయితే ఉంటాయి అన్నీ బ్యాక్ సైడ్ అయితే వేయాలి ట్రాన్స్మిషన్ ఎలా ఉంది ఏంటనేది నేను రైట్ చేసేటప్పుడు మాట్లాడతాను ఇంకా చైన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా కవర్ చేశారు కాబట్టి ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ఒకసారి మీరు చైన్ స్ప్రే చేయాల్సిన అవసరం కూడా లేదు ఇంకా మనము సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాము సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇలా అయితే ఇచ్చారనమాట ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్ సస్పెన్షన్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తుంది బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు రెండు షాక్ అబ్జర్వ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట సో బ్యాక్ సైడ్ ఇటువైపున ఒకటి ఉంది ఇంకొకటి ఇటువైపు అయితే ఇచ్చారు సో మనకి రెండు షాక్ అబ్జర్వ్ అయితే ఉన్నాయన్నమాట బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట కొద్దిగా వెయిట్ తక్కువ అయితే ఉండిద్ది కాబట్టి ఈ పవర్ అండ్ టార్క్కి ఈ వెయిట్ కి బ్రేక్స్ అయితే బాగానే పడుతున్నాయి ఇది కూడా మనం రైడ్ చేసేటప్పుడు బాగా పడుతున్నాయా లేదనేది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది బ్యాక్ సైడ్ మాత్రం కొద్దిగా చిన్న డ్రమ్ బ్రేక్స్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు అంటే వన్ టెన్ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది ఇది కొద్దిగా పెద్దది ఇస్తే బాగుండు అనిపించింది నాకు మినిమం వన్ థర్టీ ఇస్తే బాగుండు అనిపించింది కానీ వన్ టెన్ ఎంఎంఏ ఇచ్చారని చెప్పుకోవచ్చు సో ఇది మనకి వెహికల్ అయితే వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిది ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అని చెప్పుకోవచ్చు వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ అయితే అనమాట ఎందుకంటే ఇట్లాంటి మట్టి రోడ్స్లో ఇలాంటి పొలాలకి మీరు ఈ వెహికల్ అయితే ఈజీగా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి వెయిట్ కూడా కొద్దిగా తక్కువ అయితే ఉండేది నూట పన్నెండు కేజీలు అయితే ఉంది వెయిట్ అనమాట అంత ఎక్కువ వెయిట్ కూడా అనిపించదు సీట్ హైట్ కూడా సెవెన్ నైన్టీఎంఎం అయితే ఉంది కాబట్టి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్ ఉన్న సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయచ్చు ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉన్న రైడ్ చేయొచ్చు ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళండి షోరూమ్లో టెస్టెడ్ వెహికల్స్ ఉంటాయి కదా ఎక్కి కూర్చొని టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయచ్చు ఇంకా ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే టెన్ లీటర్స్ అనేది ఇందుట్లో పట్టింది మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా బాగానే ఉంది ఇంకా హ్యాండిల్ మీద స్విచెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు లెఫ్ట్ సైడ్ మనకి ఎల్లో కలర్లో పా స్విచ్ అయితే ఉంది లో లోబీమ్ స్విచ్ సిగ్నల్ లైట్ స్విచ్ కింద హార్న్ అనమాట స్విచెస్ క్వాలిటీ కూడా పర్లేదు బాగానే ఉంది మరి అంత పూర్ అయితే ఏం లేదు నార్మల్గా టీవీ స్టార్ సిటీలో ఎలాంటికి అయితే ఉండిద్దో సేమ్ అలాంటికి ఎందులో లభిస్తూ ఉంది కన్సోల్ విషయానికి వస్తే మనకి ఫుల్లీ ఎన్లాగ్ కన్సోల్ లభిస్తుంది కన్సోల్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మీకు ఎన్లాగ్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు అలాగే ఎనలాగు ఓడోమీటర్ అయితే ఉంది ఇంకా రైట్ ని చూసుకున్నట్లయితే మనకి ఎన్లాగ్ ఫ్యూయల్ గేజ్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి కొన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయి సైడ్ స్టాండ్ ఇండికేటర్ అయితే ఉంది ఇక్కడ అలాగే సిగ్నల్ లైట్ ఇండికేటర్ అయితే ఉంది దాని తర్వాత మనకి హై బీమ్ ఇండికేటర్ అయితే ఉంది లాస్ట్లో మనకి న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది పైన చూసుకున్నట్లయితే మాల్ ఫంక్షన్ అయితే ఇండికేటర్ అయితే ఉంది ఇక్కడ పవర్ మోడ్ ఇండికేటర్ అయితే ఉంది సో ఇవి మనకి రైట్ సైడ్ ఉన్న కన్సోల్లో ఇండికేటర్స్ అలాగే ఫ్యూయల్ గేజ్ అయితే ఫ్రెండ్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ టీవీఎస్ స్పోర్ట్ గ్రే కలర్ అనమాట ప్రస్తుతానికి వెహికల్లో బ్యాటరీ అనేది లో అయితే ఉంది సెల్ఫ్ స్టార్ట్ అయితే అవ్వట్లేదు కిక్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు కిక్ స్టార్ట్ చేసి చూద్దాము ఒక కిక్లో ఈ వెహికల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ వెహికల్ని రైడ్ చేద్దాం రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో చెప్తాను షోరూమ్ దగ్గర నుంచి ఈ వెహికల్ అయితే నేను రైడ్ చేసుకుంటూ వచ్చాను నాకు క్లారిటీ అయితే ఉంది ఈ వెహికల్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఆల్రెడీ టీవీఎస్ స్పోర్ట్ గురించి డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేశాను కానీ ఇది టూ ట్వంటీ త్రీ మోడల్ అనమాట డిఫరెన్సెస్ అయితే ఏమీ లేవు పాత వెహికల్ ఎలా ఉందో ఈ వెహికల్ కూడా సేమ్ అలాగే అయితే ఉంది కాకపోతే స్టిక్కరింగ్ అనేది మారిందనమాట మీకు పాత లో కొద్దిగా స్టిక్కరింగ్ డిజైన్ అయితే ఉండేది కదా ఇందుట్లో ఆ డిజైన్ స్టిక్కరింగ్ అయితే తీసేశారు ప్లెయిన్గా తీసుకొచ్చారనమాట చూస్తానికి ఇది కూడా క్లాసిక్గా చాలా బాగుంది గ్రే కలరు బ్లాక్ కలర్ రెండు కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి బ్లాక్ అన్న నాకు లైవ్ లో గ్రే కలర్ అయితే చూస్తానికి బాగా నచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన వీడియో అయితే చేశాను ఇంకా ఈ వెహికల్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే అయితే టూ వేల్స్ ఎయిర్ కూల్డ్ వన్ టెన్ సిసి ఇంజిన్ ఇచ్చారు కదా మోటార్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మోటార్ రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటనేది మీరు ఫీల్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళి టెస్ట్ అయిట్ చేస్తేనే మీకు క్లారిటీ అయితే వస్తుంది మీకు వన్ టెన్ సిసి ఇంజిన్ కదా పవర్ అండ్ టర్క్ అనేది పర్వాలేదు బాగానే ఉంది మరీ ఎక్కువ ఉందని చెప్పను అలా అని చెప్పేసి తక్కువ ఉందని కూడా చెప్పను మీడియంగా అయితే ఉంది గేర్లు విషయానికి వస్తే నాలుగు గేర్లు అయితే ఉన్నాయి కదా గేర్లు వేసేటప్పుడు మాత్రం స్మూత్గానే పడుతున్నాయి కానీ గేర్లు తీసేటప్పుడు మాత్రం కొద్దిగా హార్డ్ అయితే అనిపించినాయి కొద్ది కాదు కొద్దిగా ఎక్కువే హార్డ్ అయితే ఉన్నాయి నేను రైడ్ చేసిన వెహికల్లో బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డ్రమ్ బ్రేక్స్ అయితే ఉంటాయి డిస్క్ బ్రేక్ ఆప్షన్ అయితే ఏమీ లేదు సో మీరు డ్రమ్ బ్రేక్ ఉన్న వేరియం తీసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ అయినా బ్రేక్ అయితే బాగానే పడుతుంది కాకపోతే బ్యాక్ అయిన డ్రమ్ బ్రేక్ కొద్ది చిన్నగా అయితే ఉండేది కాబట్టి మీకు అంత యాక్యురేట్గా అయితే పడతలేదు సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు బాగానే ఉంది ఫ్రెండ్స్ అయిన టెలిస్కోపిక్ సస్పెన్షన్ బ్యాక్స్ అయినా హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్స్ అయితే ఇచ్చారు కదా బాగానే పెర్ఫామ్ చేస్తుంది ఎక్సలెంట్గా ఉందని చెప్పను కానీ పర్వాలేదు అని చెప్పుకోవచ్చు సస్పెన్షన్ అయితే సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే రైడర్ సీట్ కంఫర్ట్ పిలియన్ సీట్ కంఫర్ట్ బాగానే ఉంది కాకపోతే కొద్దిగా హార్డ్ అయితే ఉండిద్ది సీటు మీకు మరీ అంత మెత్తగా అయితే ఉండదు హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది మీకు మరీ అంత వైడ్ అయితే ఏమీ ఉండదు అలా అని చెప్పేసి మరి అంత షార్ట్గా కూడా ఉండదు అనమాట సిటీలో తిరగడానికి కాలేజీకి వెళ్ళడానికి స్టూడెంట్స్కి అయితే మాత్రం చాలా బాగుండిది వెహికల్ ఇందులో నాకు కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే అనిపించినాయి గ్రౌండ్ క్లీర్నెస్ అనేది కొద్దిగా ఎక్కువ అయితే ఉంది మట్టి రోడ్లో వెళ్ళాలన్నా లేకపోతే ఎక్కడైనా స్పీడ్ బ్యాకర్స్ వచ్చినా కానీ మీరు అంత ఎక్కువ స్లో అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు జాగ్రత్తగా వెళ్ళాలి కింద ఇంజిన్ దగ్గర తగిలి టెన్షన్ అయితే ఏమీ ఉండదు అన్నమాట మీరు నార్మల్గా స్పీడ్గానే వెళ్ళిపోవచ్చు బ్రో నేను కొద్దిగా హైట్ తక్కువ ఉంటాను మరి నాకు కాళ్ళు అందుతాయా లేదా అని చెప్పేసి కొంతమంది డౌట్ అయితే అనమాట ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు ఈజీగానే మీకు అంత ఎక్కువ బరువు కూడా ఉండదు అనమాట నూట పన్నెండు కేజీలు బరువు అయితే ఉండేది చూస్తానికి కాంపాక్ట్ అయితే ఉండదు అనమాట కొద్దిగా చిన్నగా కాంపాక్ట్గా టీవీఎస్ పోర్ట్ అయితే ఉండేది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు మైలేజ్ విషయానికి వస్తే డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోమీటర్ల మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా కొద్దిగా ఎక్కువ ఇచ్చింది కానీ నేను మాత్రం ఎనభై కిలోమీటర్ల లోపే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే కొనుక్కోమని చెప్తాను ఫ్యూల్ కెపాసిటీ అనేది పది లీటర్లు పట్టింది కదా ఈజీగా ఏడు వందల యాభై కిలోమీటర్లు అయితే మీరు వెళ్ళిపోవచ్చు ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే సో కంటిన్యూగా ఒక రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్ల మధ్యలో మీరు వెళ్ళొచ్చు కాకపోతే అంత దూరం మీరు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఈ వెహికల్ మీద మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ అయితే వెళ్ళండి ఎవ్రీ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో మీరు ఒక బ్రేక్ అయితే తీసుకుంటూ వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా రెస్ట్ అయితే కావాలి అలాగే మీ వెహికల్ కూడా కొద్ది రెస్ట్ దొరికింది మెయింటెనెన్స్ విషయానికి వస్తే మీకు అంత ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఉండదన్నమాట ఎయిర్ కూల్ ఇంజినే కాబట్టి నార్మల్గా ఇంజినాయి చేంజ్ చేసుకుంటూ పెట్రోల్ కొట్టించుకుంటూ జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం మీకు ప్రాబ్లమ్ అయితే ఏమీ కాదు పెట్రోల్ కొట్టించుకుని వాడుకోమని ఎందుకు చెప్పానంటే మీకు ఇది బిఎస్ సెన్సార్ వెహికల్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు టూ లీటర్స్ పెట్రోల్ అయితే మెయింటైన్ చేయాలి లేకపోతే ఫ్యూయల్ ట్యాంక్ లో ఫ్యూయల్ పంప్ అయితే పాడైపోయింది అది పాడైపోయిందంటే మీకు కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి మినిమం టూ లీటర్స్ అయితే మెయింటైన్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ నేను రైడ్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్ అయితే ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్స్ గురించి ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకున్నాము ఫస్ట్ ఇందులో ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే మైలేజ్ అని చెప్పుకోవచ్చు మీకు డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోమీటర్ల దాకా ఖచ్చితంగా మైలేజ్ అయితే వస్తుంది సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ప్రైజ్ ఎనభై ఐదు వేలు లోపే మీకు వెహికల్ అయితే లభిస్తా ఉంది కాబట్టి బడ్జెట్ తక్కువలో కావాలి అలాగే ఎక్కువ మైలేజ్ కావాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే ట్రై చేయొచ్చు థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది అంటే ఎలాంటి రోడ్ల మీద అయినా సరే ఈ వెహికల్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ సీట్ హైట్ అనేది సెవెన్ ఎంఎం అనేది ఇచ్చారు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ హైట్ ఉండాలైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు అలాగే నూట పన్నెండు కేజీలు వెయిట్ ఉంటుంది కాబట్టి వెయిట్ తక్కువే అనమాట కాంపాక్ట్ గా అయితే ఉండి ఫైనల్ ప్లస్ పాయింట్ ఇందులో నాకు అనిపించింది పికప్ అని చెప్పుకోవచ్చు వన్ టెన్ సిసి ఎయిర్ కూల్డ్ ఇంజిన్ కదా మీకు పికప్ అయితే బానే ఉంది మరి ఎక్కువ ఉందని చెప్పను అలా అని చెప్పేసి బాగా తక్కువ ఉందని చెప్పను మీకు వన్ టెన్ సిసి ఇంజిన్ కి ఎంత పికప్ ఉండాలో అంత పికప్ అయితే ఉందనమాట పవర్ అండ్ అనేది కొద్ది తక్కువ ఉండటం వల్ల మీకు కొద్దిగా పికప్ అయితే ఎక్కువే ఉండింది కాబట్టి టూ వెల్స్ లో లభిస్తుంది కాబట్టి మీకు కొద్దిగా వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి సో కాన్స్ గురించి మాట్లాడుకుందాము సో కాన్స్లో ఫస్ట్ కాను వైబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు ఒక అరవై డెబ్బై మీద మీరు వెళ్తున్నారు అనుకోండి టూ వెల్స్ ఇంజినే కాబట్టి కొద్దిగా వైబ్రేషన్స్ అయితే వస్తున్నాయి సెకండ్ కాని విషయానికి వస్తే ఎనభై ఐదు వేల రూపాయల దాకా పెడతాం కాబట్టి ఏదైతే స్టార్ సిటీలో మనకి హెడ్లైట్ ఎల్ఈడి ఇచ్చారు కదా అలాంటి హెడ్లైట్ ఇన్నిట్లో ఇస్తే అనిపించింది నాకు ఎల్ఈడీ తో వస్తే ఎక్సలెంట్గా అయితే ఉండేది ఇంకా కాంపిటీషన్ అయితే వచ్చేది ఏ కూడా ఈ మనం కంపేర్ చేయడానికి కూడా ఉండేది కాదు సో యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తే బాగుండి అనిపించింది నాకు ఎందుకంటే ఇవాళ రేపు అన్ని వెహికల్స్లో కూడా యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ అయితే తీసుకొస్తా ఉన్నాయి కదా అన్ని కంపెనీలు దీంట్లో కూడా యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ఇస్తే బాగుంటుంది అనిపించింది ప్రాడ్ కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైన్ మీకు వన్ టెన్ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ మీకు వన్ థర్టీ ఉంది కదా బ్యాక్ సైన్ కూడా వన్ థర్టీ ఇస్తే బాగుండి అనిపించింది ఇది కొద్దిగా చిన్న బ్రేక్ కాబట్టి డ్రమ్ బ్రేక్ అంత యాక్యురేట్ మీకు పడదు కానీ ఫ్రంట్ బ్రేక్ అయితే బాగానే పడుతుంది అనమాట బ్యాక్ సైన్ కూడా మీకు వన్ థర్టీ ఇస్తే అనిపించింది ఫైనల్ కాన్ విషయానికి వస్తే ఇందులో నాకు ఎల్లాగన్ డిజిటల్ కౌన్సల్ అయితే మిస్ అయింది స్టార్ సిటీలో మనకి ఎల్లాగన్ డిజిటల్ కన్సులు అయితే ఇచ్చారు కదా చిన్న డిజిటల్ కౌన్సులు ఇంట్లో కూడా ఇస్తే అనిపించింది సో ఇవన్నీ మనకి ప్రైస్ కట్టింగ్ కోసమే వీళ్ళు తీసి రాలేదన్నమాట జనరల్గా ఇవన్నీ మనకి ఇస్తే మాత్రం నైంటీ థౌజండ్ రూపీస్ అయితే పెట్టచ్చు వీళ్ళు ఎవరైతే మళ్ళీ ఎక్కువ కావాలి బడ్జెట్లో కావాలి వెయిట్ తక్కువలో ఉండాలనుకుంటారో వాళ్ళైతే టీవీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇది ఓవరాల్గా వీడియో అయితే మాత్రం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని క్లిక్ కూడా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ